నివారణ టీకా శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రికి వచ్చేసింది. వారియర్స్ గా నిలిచి ఎంతో మంది ప్రాణాలను కాపాడిన వైద్య సిబ్బందికి మొదట ఇచ్చేందుకు రంగం సిద్ధమైంది. ఈ నెల 16న దేశవ్యాప్తంగా ప్రధాని నరేంద్ర మోదీ ఈ బృహత్తర కార్యక్రమాన్ని ప్రారంభించనుండగా అందుకు తగ్గట్లు జిల్లా యంత్రాంగం సన్నాహకాల్లో నిమగ్నమైంది. జిల్లాలో తొలి కరోనా కేసు జిల్లాలోనే నమోదవగా వైరస్ ఇక్కడకు ప్రవేశించి 10 నెలలు పూర్తయింది. ఇన్నాళ్లు ప్రజలు కంటి మీద కొనుకు లేకుండా గడపగా సుదీర్ఘ ప్రయత్నాల అనంతరం ఎట్టకేలకు కోవిడ్ వ్యాక్సిన్ ప్రజలకు చేరువ కాబోతుంది. వైద్యులు, నర్సులు, ఇతరత్ర సిబ్బందితో పాటు ఐసీడీఎస్ సిబ్బందికి తొలి దశలో టీకా ఇచ్చేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. రోజుకు 100 మంది చొప్పున 500 మందికి వేసేందుకు చర్యలు తీసుకున్నారు. ప్రతి సెషన్ సైట్ లో 5 వ్యాక్సినేటర్ అధికారులు లబ్ధిదారులను పర్యవేక్షిస్తారు. నమోదు సమయంలో ఇచ్చిన గుర్తింపు కార్డ్, చరవాణికి వచ్చిన సంక్షిప్త సందేశాన్ని పరిశీలిస్తారు. ఆ తర్వాత వ్యాక్సినేటర్ టీకా వేస్తారు. అనంతరం అర్ధగంట సేపు పర్యవేక్షణలో ఉంచుతారు. ఎలాంటి దుష్ప్రభావాలు రాకుంటేనే ఇంటికి పంపుతారు. 28 రోజులకు తొలి టీకా వేసుకున్న కేంద్రానికే వెళ్లి రెండోది పొందాల్సి ఉంటుంది. 14 రోజుల పాటు వ్యక్తిగత జాగ్రత్తలు పాటిస్తుండడం తప్పనిసరి. ఇందులో జనరల్ ఫిజిషియన్, పల్మనాలజిస్ట్, మత్తు, గుండె, నరాల ఈఎన్టీ నిపుణులు, జీడిఎంలు, నర్సులు, శ్రీకాళహస్తి వైద్య సిబ్బంది ఉంటారు. మనకు ఈరోజు మన కాళహస్తి ఏఆర్ హాస్పిటల్కి 500 డోసులు కోవిడ్ వ్యాక్సిన్ సప్లై చేయడం జరిగింది. మనకు లాంచింగ్లో భాగంగా మన కాళహస్తి నియోజకవర్గం నందు రేణుగుంట పిఎస్సి మరియు మన కాళహస్తి ఏరియా హాస్పిటల్ గుర్తించడం జరిగింది. ఈ రెండు సెంటర్లో కూడా వ్యాక్సిన్ 16వ తేదీ నుంచి 5 రోజుల పాటు హెల్త్ వైద్య సిబ్బందికి వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఫస్ట్ ఫేజ్ నందు మనకి కాళహస్తి నందు అర్బన్ హెల్త్ సెంటర్, భాస్కర్పేట మరియు గజేంద్ర నగర్లో కూడా ఏరియా హాస్పిటల్ 3 సెంటర్లకు వెళ్తూ వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుంది. శ్రీకాళహస్తి అర్బన్ మెడికల్ ఆఫీసర్, ఇన్ఛార్జ్ మెడికల్ ఆఫీసర్ని. ఈరోజు మనము శ్రీకాళహస్తి ఏరియా హాస్పిటల్ నందు 500 డోసెస్ కోవిషీల్డ్ వ్యాక్సిన్ రిసీవ్ చేసుకోవడం జరిగింది. వీటిని మనము పైన ఐఎల్ఆర్లో తగిన జాగ్రత్తలతో వాటిని తగిన టెంపరేచర్లో భద్రపరచడం జరుగుతుంది. మనము 16వ తేదీ మన గౌరవనీయ ప్రధానమంత్రి శ్రీ మోడీ గారు లాంచింగ్ చేయడం జరుగుతుంది. లాంచింగ్ చేసిన వెంటనే మనం ఇక్కడ కూడా స్టార్ట్ చేస్తాము. రోజుకి 100 మంది లెక్కన 5 రోజులు 500 మందికి ఇవ్వడం జరుగుతుంది. ఈ 500 మంది ఎవరుంటారంటే మెడికల్ ఫీల్డ్, గవర్నమెంట్ మరియు ప్రైవేట్లో వర్క్ చేస్తున్న మెడికల్ ఫీల్డ్ ఉన్న ప్రతి ఒక్కరికి వేయడం జరుగుతుంది. ఈ 5 రోజులు మనం శ్రీకాళహస్తి గవర్నమెంట్ హాస్పిటల్లో ఫస్ట్ ఫేజ్లో కంప్లీట్ చేస్తాము. ఇక్కడ మనము వచ్చిన తర్వాత వ్యాక్సినేషన్ వేసిన తర్వాత వాళ్ళని ఒక 1/2 అవర్ అబ్జర్వేషన్లో ఉంచి వాళ్ళు సేఫ్గా ఉన్నారు, వాళ్ళకి ఏం రియాక్షన్స్ అంతా ఏం లేవంటే వాళ్ళని తగిన జాగ్రత్తలు ఇంటికి పంపించడం జరుగుతుంది. మరియు మన ట్రైనింగ్ ఇచ్చిన ఏఎన్ఎం స్టాఫ్ నర్సు మనకి ఇక్కడ ఉన్నారు, వాళ్ళ ద్వారానే మనం వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుంది. రోజుకి 100 మంది లెక్క 5 రోజులు 500 డోసెస్ వేస్తాం. మనకి ఇప్పుడు ఫస్ట్ డోస్ వేయడం జరుగుతుంది. 28 డేస్ తర్వాత సెకండ్ డోస్ వేయడం జరుగుతుంది. సెకండ్ డోస్ వేసిన 7 to 14